हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल मदर टंग। सो ई रोजु श्रावण मासम स्पेशल्स लो रोजु ओक स्वीट कामन कदंडी। सो ई रोजु नेनु रव्व लड्डू प्रिपेर चेसानु। चिन्न पिल्ललु एंतो इष्टंगा तिने ई रव्व लड्डू मनम इप्पुडु एला तयार चेयालो चूसेसुकुंदाम। दानि कोसम नेनु 1 कप्पु सूजी रव्व, अदे बांबे रव्व उंटुंदि कदा अदि, सो सेम कप्पु शुगर అండ్ కొద్దిగా పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ అన్నమాట, చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి. సో సరిపోతుందండి. ఈ 5 ఐటమ్స్తో మనం ఇప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అందులో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. వేయించుకొని బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. సేమ్ ఇదే నెయ్యిలోనే సూజీ రవ్వ వేసేసుకొని నెయ్యిలో రవ్వని బాగా వేపుకోవాలండి. సో ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా రవ్వని వేయించుకోండి. తర్వాత ఇది ఒక మంచి బ్రౌన్ కలర్లో తయారవుతుందండి. తర్వాత షుగర్ వేసేసుకుందాము. సో 1 కప్పు షుగర్, సేమ్ క్వాంటిటీ షుగర్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని చల్లారనివ్వాలండి. సో ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. దీంట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ కిస్మిస్ బాదం వేసేసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనము ఈ లడ్డూని కట్టేసుకోవాలి. డ్రైగా ఉంటుంది కదా రవ్వ, కొంచెం థిక్నెస్ కోసం పాలు వేసేసుకొని ఉండలు కట్టుకోవాలండి. కొద్ది కొద్దిగా పాలు వేసేసుకొని లడ్డూలని కట్టేసుకోండి. సో ఈ లడ్డూలు మన బూందీ లడ్డూలాగా చాలా తొందరగా చుట్టడానికి అవ్వదండి. ఇది పొడి రవ్వ కదా, సో చాలాసేపు గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూ చేయాలి. లేదు అంటే ఫాస్ట్గా చేయాలి అంటే ఏది రాదు, అసలు విడిపోతూ ఉంటుంది. సో కొద్ది కొద్దిగా పాలు వేసేసుకొని గట్టిగా బ్రష్ చేస్తూ లడ్డూలు కట్టుకోవాలి. సో సమోసాకి మోడల్స్ ఉన్నట్టు అలాగే గజ్జికాయల్లాగా ఈ లడ్డూ కూడా ఉంటే బాగుండేది. నాకు అసలు ఇది ఈ లడ్డూ కట్టడం అస్సలు రాదండి. ఇంకా ఈ రవ్వ లడ్డు చాలా విడిపోతూ ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. సో అలా మనము కొద్ది కొద్దిగా పాలు వేసేసుకొని ఉండలు కట్టుకోవాలి. సో నేను ఈ ఉండలు కట్టడానికి నాకు ఒక 1 అవర్ అయిపోయిందండి. ఆ రవ్వ అంతా చేతికి అంటుకుంటూ ఉంటుంది, నిదానంగా కడుతూ ఉండాలి, చాలా విడిపోతూ ఉంటుంది. ఇలా ఉండలు కట్టేసుకుంటే మన రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. నేను చిన్న చిన్నగా కడుతున్నానండి మా పిల్లల కోసం. సో మనం చాలా పెద్ద పెద్ద సైజులో కూడా ఈ లడ్డూలు చేసేసుకొని పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.